అది రుమేనియా దేశం. కమ్యూనిజానికి రుమేనియా పెట్టింది పేరన్నమాట. ఆ దేశంలో ఎవరైనా యేసుక్రీస్తు ప్రభుని అంగీకరిస్తే క్రూరంగా హింసించి చంపేవారన్నమాట. అక్కడ కమ్యూనిజం తప్పనిచ్చి వేరొక మతం ఉండడానికి వీల్లేదు, దేవుడు లేడు అనే సిద్ధాంతాలు బాగా వినబడుతున్న రోజులవి. యేసుక్రీస్తు ప్రభుని విశ్వసించిన వారిని క్రూరంగా హింసించి చంపుతున్న రోజులవి. బహిరంగంగా యేసుక్రీస్తు ప్రభుని ప్రకటించడానికి అనుమతి లేనేలేదు. ఎవరైనా బహిరంగంగా వచ్చి యేసుక్రీస్తు ప్రభుని ప్రకటిస్తే క్రూరంగా హింసించేవారన్నమాట. అప్పటికే కొంతమందిని యేసుక్రీస్తు ప్రభుని విశ్వసించిన వారిని క్రూరంగా హింసిస్తున్నారు, ఎంతోమందిని చంపేశారు కూడా. అయితే అదంతా తెలిసినా కూడా ఒక స్త్రీ మాత్రం కమ్యూనిస్టులకు భయపడకుండా, కమ్యూనిస్టు పోలీసులకు కమ్యూనిస్టు అధికారులకు భయపడకుండా ప్రతిరోజు కూడా రాత్రిపూట కొన్ని బైబిల్ తీసుకొని కొన్ని కరపత్రాలు తీసుకొని యవనస్తుల దగ్గరికి వెళ్ళి ప్రతిరోజు వాళ్ళని కలుసుకొని యేసుక్రీస్తు నామంలో వారి కొరకు ప్రార్థన చేసి వాళ్ళకి సువార్త చెప్తూ వస్తూ ఉండేది. అయితే ఒకరోజు కమ్యూనిస్టు పోలీసులు ఈమెను గమనించారు. ప్రతిరోజు ఈమె సువార్త చెప్పటం కమ్యూనిస్టు పోలీసులు గమనించి ఆమెను పట్టుకోకుండా ఆగారు. ఎందుకు ఆమెను పట్టుకోకుండా ఆగారంటే ఆమె జీవితంలో మరింత ఎక్కువ బాధ కలిగించాలని, మరింత ఎక్కువగా క్రూరంగా హింసించాలని చెప్పేసి ఆమెను పట్టుకోకుండా ఆగి ఆమెను పరిశీలిస్తూ ఉన్నారన్నమాట. ఒకరోజు ఆమెను పట్టుకొని క్రూరంగా హింసిద్దాం, క్రూరంగా ఆమెను బాధ పెడదాం. ఎలా ఆమెను బాధ పెడదామంటే ఇంకెవరో కూడా యేసుక్రీస్తు ప్రభుని విశ్వసించడానికి వీల్లేనంతగా ఆమెను హింసిద్దాం, అప్పుడు ఏమని చూసైనా సరే కొంతమంది భయపడతారు అని చెప్పేసి ఆమెను పట్టుకోకుండా ఆగారన్నమాట. అయితే ఒకరోజు ఆ స్త్రీకి వివాహం కుదిరింది. మరికొద్దిసేపట్లో ఆమె వివాహం జరగబోతూ ఉన్నదన్నమాట. ఒక స్త్రీకి తన జీవితంలో మహా సంతోషకరమైన, ఆనందకరమైన, శుభప్రదమైన దినం వివాహ దినం. తన వివాహ దినంలో ఏ స్త్రీ అయినా సరే తనను తాను కొత్తగా చూసుకునేది కదా, చాలా సంతోషపడింది కదా. మరికొద్దిసేపట్లో ఈ స్త్రీకి వివాహం జరగబోతూ ఉన్నది. ఇంకొద్దిసేపట్లో వివాహం జరగబోయింది. అందరూ వచ్చేసారు, బంధువులందరూ వచ్చారు, పెండ్లి కుమారుడు వచ్చాడు. ఇంకొద్దిసేపట్లో రింగు దొడుగుతాడన్న సమయంలో కమ్యూనిస్టు పోలీసులు ఆ ఇంటి తలుపులు బద్దలు కొట్టుకొని ఇంట్లోనికి వచ్చి ఆ ఇంట్లో ఉన్న వాటినన్నింటినీ కూడా, ఆ పెళ్లి ఇంట్లో ఉన్న వాటినన్నింటినీ కూడా ధ్వంసం చేసి పెళ్లి కుమారుని ఇష్టం వచ్చినట్లు కొట్టి అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా కొట్టి వాటన్నిటిని ధ్వంసం చేసి ఈమెను చెరసాలకు తీసుకెళ్దామని చెప్పేసి వస్తూ ఉండగా ఆమె ఆ స్టేజ్ దిగి ఆ కమ్యూనిస్టు పోలీసుల దగ్గరికి వచ్చి తన రెండు చేతులకు కూడా సంకెళ్ళు వేయమని చెప్పేసి తన రెండు చేతులు అప్పగించింది. ఆమెను రెండు చేతులు కూడా సంకెళ్ళు వేసి క్రూరంగా హింసించి బాధ పెడుతూ వాళ్ళ చెరసాలకు తీసుకెళ్తాడండి. మరికొద్దిసేపట్లో వివాహం చేసుకొని తన అత్తవారి ఇంటికి వెళ్ళవలసిన ఆ స్త్రీ తన పెళ్లి కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు కొరకు చిత్రహింసలు పడటానికి, శ్రమలను అనుభవించడానికి చెరసాలకు వెళ్ళింది. ఆ చెరసాలలో 5 సంవత్సరాలు ఆమెను క్రూరంగా హింసిస్తారు. ఎర్రగా చువ్వలు కాల్చి తన అందమైన దేహం మీద వాతలు పెడతారండి. 5 సంవత్సరాలు ఇష్టం వచ్చినట్లు ఆమెను బాధ పెడతారు. ప్రతి సంవత్సరం కూడా యేసుక్రీస్తు ప్రభును ప్రకటించకుండా ఉంటే నిన్ను వదిలిపెడతామని చెప్పేసి ఆమెకు చెప్తే ఆమె వినేది కాదు. ఈరోజు నిన్ను ఇక్కడ వదిలిపెట్టినా కూడా నేను వెళ్ళి నా ప్రభుని ప్రకటిస్తాను అని చెప్పేసి అనేది. 5 సంవత్సరాలు ఆమెను క్రూరంగా హింసించిన తర్వాత ఆమెను వదిలిపెడతారు. ఈ 5 సంవత్సరాలు అందంగా ఉండాల్సిన ఆమె శరీరం ముసలదాని స్వరూపం వలె మారిపోయింది. అందంగా ఉండాల్సిన ఆమె దేహం ఏమాత్రం కూడా బలము లేనిదిగా ముసలదాని స్వరూపంగా మారిపోతే ఇంక దీనివల్ల ఏమి ఉపయోగం లేదు, ఈవిడి వల్ల ఏమి ఉపయోగం లేదని చెప్పేసి కమ్యూనిస్టు పోలీసులు ఆమెను వదిలిపెడతారండి. ఆమెను విడిచిపెట్టిన తర్వాత, ఆమె జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత నిలబడటానికి కూడా శక్తి ఉండేది కాదు. కొంతమంది క్రైస్తవులు ఆమె దగ్గరకు వచ్చి అడుగుతూ ఉంటారన్నమాట, ఎలా నువ్వు ఇన్ని శ్రమలను తట్టుకోగలిగావు, ఎలా నువ్వు ఇంత బాధను ఇంత వేదనను తట్టుకోగలిగావని చెప్పేసి ఆమెను అడగటానికి వచ్చినప్పుడు ఆమె చెప్పిన మాట ఏంటో తెలుసా? క్రీస్తు ప్రేమ నన్ను బలవంతం చేసింది, అందుకనే దేవుని కొరకు నేను శ్రమలను సహించగలిగానని చెప్పేస్తుంది. దేవునికి స్తోత్రం. దేవుని కొరకు గొప్ప కార్యాలు చేసిన ప్రతి ఒక్క వ్యక్తి కూడా దేవుని ప్రేమ చేత బలవంతం చేయబడిన వ్యక్తులే. దేవుని ప్రేమ నిన్ను బలవంతం చేయకపోతే దేవుని కొరకు నువ్వు గొప్ప కార్యాలు చేయలేవు మిత్రమా. ఆదిమ సంఘం దేవుని కొరకు అన్ని శ్రమలను ఎందుకు అనుభవించగలిగిందో తెలుసా? దేవుని ప్రేమ వాళ్ళను బలవంతం చేసింది. వాళ్ళు స్వయంగా చెప్పగలిగారు, అపొస్తలులు, దేవుని ప్రేమ మమ్మల్ని బలవంతం చేస్తుంది అని చెప్పేసి వాళ్ళు స్వయంగా చెప్పారు. దేవుని కొరకు నిందలు పడటానికి, దేవుని కొరకు అవమానాలు పడటానికి, దేవుని కొరకు శ్రమలు అనుభవించడానికి, దేవుని కొరకు తమ ప్రాణాలు అర్పించడానికి దేవుని ప్రేమ వాళ్ళను బలవంతం చేసింది.
దేవుని ప్రేమ నిన్ను బలవంతం చేయకపోతే దేవుని కొరకు నువ్వు గొప్ప కార్యాలు చేయలేవు. దేవుని కోసం గొప్ప కార్యాలు చేసిన ప్రతి ఒక్క వ్యక్తి కూడా దేవుని ప్రేమ చేత బలవంతం చేయబడిన వ్యక్తులే. దేవా, నీ ప్రేమ చేత నన్ను బలపరచు, నీ ప్రేమ చేత నన్ను బ్రతికించు అని మనం ప్రార్థన చేయగలిగితే దేవుడు తన ప్రేమ చేత మనల్ని బలపరచడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుని ప్రేమ చేత బలవంతం చేయబడదాం, దేవుని కొరకు బలమైన కార్యాలు చేద్దాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.